ఓం నిమిశివాయ శ్రీమాత మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం చెప్తాను రోజు ఒక రూపాయి ఖర్చుతో మన ఇంట్లో సమస్యలు అలాగే షాపుల్లో ఉన్న ఇబ్బందులు ఆర్థికమైనవి మానసికంగాను శారీరకంగాను అనారోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక అశాంతి ఇంట్లో ఉందా అలాగే మీరు చేస్తున్న వ్యాపార సంస్థల్లో ఉందా మీ షాపుల్లో ఉందా గిరాకీ లేకుండా ఇబ్బంది పడుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి రోజుకు రూపాయి ఖర్చు అందుకని ఎక్కువ కాదు అంత అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మన వంటగదిలో ఉండే పదార్థమే బిర్యానీ ఆకు దీన్ని తేజపత్తా అంటారు అలాగే కొంచెం పచ్చకర్పూరం కావాలి యాలిక లవంగ కావాలి అలాగే ఈ ఉపాయానికి తప్పకుండా ఉండవలసింది మట్టి పాత్ర మట్టి పాత్రలోనే మట్టి ప్లేట్లో కానీ పాత్రలో కానీ చేయాలి అలా కాకుండా వేరే దాంతో చేయకూడదు అది కంపల్సరీ అనమాట ఇది సిద్ధి ఉపాయం ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది మన జీవితాన్ని మార్చగలిగే ఉపాయం మన కుటుంబంలో ఎప్పుడు అశాంతి ధనానికి లోటు డబ్బు పరంగా ఎప్పుడు వెతుక్కోవడం ఇలా జరుగుతూ ఉంది వాస్తుపరంగా మేము ఎన్నో మార్పులు చేశాము అయినా మార్పు రావడం లేదు మేము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము అయినా మార్పు రావడం లేదు ఎవరైతే ఎక్కువగా అంటే మన జీవితంలో దృష్టి దోషంతోనూ జనఘోషతోనూ బాధపడుతూ ఉంటారో వారికి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆ వ్యవస్థలో అంటే మీరు వర్క్షాప్ కావచ్చు షాప్ కావచ్చు దాంట్లో ఎలాంటి నకారాత్మక శక్తి చెడు దృష్టి వల్ల వచ్చే నకారాత్మక శక్తిని కూడా ఈజీగా తీసేసే ఉపాయం ఇది ఆడవారు మగవారు చేయవచ్చు ఆడవారు అంటే రెగ్యులర్గా ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండవచ్చు నెలసరి సమయంలో ఆపేసి మిగతా సమయంలో కంటిన్యూ చేయవచ్చు షాపుల్లో చేయవచ్చు అలాగే ఆఫీసుల్లో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మొట్టమొదటిగా ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు రాహువు శుక్రుడు అలాగే గురువు యొక్క ప్రభావం నిజంగా ఉండి మానసికంగా ఆర్థికంగా కుటుంబపరంగా ఇబ్బంది పడుతున్నారో వారి కుటుంబంలో వారు ఏది చేసినా ఫలితం రాకుండా ఉంటుంది అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ముందుగా మనం ఈ ఉపాయంలో చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా కుటుంబంలో మీ ఇంటి దగ్గర కానీ మీ షాప్లో కానీ లేదా మీ ఏదైనా ఆఫీసులో కానీ అవకాశం ఉంటే మీరు ఈ ఉపాయం చేయవచ్చు ఇంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు రెగ్యులర్గా ఈ ఉపాయం చేయాలి ఇలా మీరు ఏడు ఆకులు తీసుకోండి బిర్యానీ ఆకులు ఏడు ఆకులు తీసుకోండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చిన్నవైనా పెద్దవైన పర్వాలేదు ఏడు ఆకులు తీసుకోండి అలాగే దానితో పాటు రెండు రెండు అంటే రెండు రెండు లవంగాలు తీసుకోండి దాంతోపాటు ఒక యాలిక తీసుకోండి ఒకే ఒక యాలిక దాంతోపాటు దీన్ని వెలిగించడానికి కొంచెం పచ్చకర పూర వాడండి ఆకులు మీరు మామూలుగా కూడా వెలిగించవచ్చు కానీ ఇవి కాలో కాబట్టి పచ్చకరి పూరను కూడా తీసుకోండి దీన్ని తీసుకుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని వెలిగించాలి మట్టి పాత్రలో పెట్టి మాత్రమే వెలిగించాలి స్టీల్ కానీ ఇత్తడి కానీ వేటిలో వెలిగించకూడదు ఇలా వెలిగించాలి మీరు వెలిగించిన తర్వాత ఈ ఆకుల్ని ఇవి కాలుతూ ఉంటాయి ఈ పొగ ఏదైతే వస్తుందో చక్కగా ఈ ఆకుల పొగ ఇంటి మొత్తం అన్ని గదుల్లో ఈ మట్టి పాత్ర పట్టుకొని అన్ని గదుల్లో తిరగండి అన్ని గదుల్లో బాత్రూమ్ మూటాయిలు అన్ని గదుల్లో కూడా తిరగండి ఇలా మీరు ఏడు ఆకులు ప్రతిరోజు ఏడు ఆకులు ఇరవై ఒక్క రోజులు ఈ ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు ఉంటుంది దాంట్లో దగ్గర దగ్గరగా మీకు ఒక నూట యాభై రెండు వందల ఆకులు వస్తాయి దాంట్లో రోజుకు రూపాయి ఖర్చు అవుతుందేమో కొంచెం పచ్చగర్పూరం కూడా అంత అవసరం లేదు కొద్దిగా వేసేసాలు మీరు దాంట్లో ఒక లవంగా ఒక యాలిక ఆకులు ఈ మొత్తం ఇలా వేసి ఈ పౌడర్ని చక్కగా దుప్పు మొత్తం అన్ని గదులు చూపించి తర్వాత ఆకులు కాలిన పౌడర్ని మీరు షింక్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఇది రోజు ఇరవై ఒక్క రోజులు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా సరే మీ ఇంట్లో చేయవచ్చు బిర్యానీ ఆకులు ఏడు మాత్రం తీసుకోవాలి రెండు లవంగాలు ఒక యానక కొంచెం పచ్చకరిపూరం కొద్దిగా ఎక్కువ కూడా కాదు ఆకులన్నీ కాలడానికి మీరు కాలుతున్నప్పుడు మధ్యలో ఆగిందనుకోండి మళ్ళీ మీరు దీన్ని వేయండి ఇలా వేసి మొత్తం ఆపలన్నీ కాలే విధంగా చేయండి అన్ని గదులు చూపించండి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏదైతే వస్తున్నాయో అడ్డంకులు దొరికిపోతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య భార్య భర్త పిల్లల మధ్య లేనిపోని తగాదాలు గొడవలు ఇలాంటివి ఏదన్నా ఉంటే తగ్గిపోతాయి ఇది మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేస్తే మాకు ఆ అవకాశం లేదండి అంటే వారానికి ఒక్కసారి కంపల్సరీ చేయండి అవకాశం లేకపోతే అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు రెండు ఆకులు బిర్యానీ ఆకులు అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు ఇవి ఒక పావు లీటర్ వాటర్ తీసుకోండి పావు లీటర్ వాటర్ తీసుకొని ఒక మట్టి పాత్ర తీసుకోండి అంటే మట్టి కిమ్ తీసుకోండి మట్టి దాంట్లోనే దాంట్లో పావు లీటర్ వాటర్ పోసి రెండు బిర్యానీ ఆకులు అలాగే యాలకులు రెండు యాలకులు లవంగాలు వేసి మరగబెట్టండి ఆ పావు లీటర్ వాటరు మీకు కప్పు వాటర్గా మారాలి ఆ కప్పు వాటర్ని మీరు దానిలో కొద్దిగా తేనె కలుపుకొని కొద్దిగా తేనె కలుపుకొని మీరు తీసుకోండి ఇది మనం సూప్ ఎలా తీసుకుంటాం అలా ఇలా తీసుకోవడం వల్ల మన శరీరం మీద మన శరీరం మీద మన మనసు మీద ఏదైతే నెగిటివ్గా పనిచేస్తున్న ఎనర్జీస్ ఉంటాయో అవి మన శరీరం నుంచి వెళ్ళిపోతాయి ఇది మీరు వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు వారంలో ఏ రోజునైనా ఒక్కసారి తీసుకోవాలి ఇది ఆడవారైనా మగవారిని తీసుకోవచ్చు చిన్నపిల్లలకి మాత్రం ఇవ్వవద్దు చిన్నపిల్లలకి ఇవ్వవద్దు రెండు ఆకులు రెండు యాలికలు రెండు లవంగాలు తర్వాత కొద్దిగా తేనె కలుపుకొని అంటే మొత్తం కాచిన తర్వాత తీసుకోవాలి అది కూడా మట్టి పాత్రలో మాత్రమే కాయాలి ఇది చేయటం వల్ల మీ జాతకంలో శుక్రబలం పెరుగుతుంది అలాగే మీ జాతకంలో ఏదైతే రాహువు శని భగవానుడి వల్ల ప్రభావం వల్ల శారీరకమైన రుగ్మతలు వస్తున్నాయో దానివల్ల మానసిక ఇబ్బందులు కలుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా దానికి మట్టి పాత్ర మాత్రమే వాడాలి ఈ ఉపాయానికి మట్టి పాత్ర మాత్రమే వినియోగించాలి అది గుర్తుంచుకోండి ఇది ఈ ఏదైతే డ్రింక్ తయారు చేసుకుంటున్నామో సూప్లాగా తయారు చేసుకుంటున్నాము దీన్ని వారానికి ఒక్కసారి మాత్రం తీసుకోండి మీరు కప్పు చేసుకున్నామండి మా ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు తాగవచ్చా తాగవచ్చు ఒకరు తాగవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు వారానికి ఒక్కసారి మాత్రమే ఇది గుర్తుంచుకోండి ఇలా మీరు ఒక ఐదు వారాలు చేయండి ఖచ్చితంగా మీకు ఏదైతే శరీరంలో ఉన్న పీడ ఉంటుందో అది తొలగి మీ మానసికమైన శక్తి వృద్ధి చెందుతుంది ఇంకొకటి ఇందుట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ ఉపాయం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గడమే కాక మీ జీవితంలో సంపాదనకు సంబంధించి అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఒక్క రూపాయి ఖర్చు ఈ ఆకుగా అయ్యే ఖర్చు మామూలుగా ఇరవై రూపాయలు పెడితే మనకు నూట యాభై ఆకులు వస్తున్నాయి ఒక్క రూపాయి రోజుకు ఒక్క రూపాయి చొప్పున ఖర్చు పెట్టుకున్నా మనకు అద్భుతమైన మార్పు ఉంటుంది ఈ మనం ఏదైతే ఈ పదార్థంతో వాటర్లో తీసుకుంటున్నామో దాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి ఐదుగురు ఉన్నాము కప్పు వాటర్ని ఐదుగురు తీసుకోవచ్చు టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఏదైతే గ్రహ ప్రభావం చేత మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ కాలిన ఆకుల్ని ఈ పౌడర్ని మాత్రం మీరు చెట్టు మొదలలో వేసేయండి ఇది ఇరవై ఒక్క రోజు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా అది షాపుల్లో చేయవచ్చు మీకు ఆఫీసులో చేయవచ్చు మీ ఇంటి దగ్గర ఇంటి గదు ఇంటి దగ్గర అన్ని గదుల్లో చేయవచ్చు దీనివల్ల మీ కుటుంబంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇంటిలో నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు భయం తొలగిపోతుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతూ ఉన్నాయనుకోండి వారు ఖచ్చితంగా చేయండి మార్పు అనేది వస్తుంది ఎందుకంటే మేము అంతకుముందు వీడియోలో కూడా ఎన్నో ఉపాయాలు చెప్తాం ఇది మంత్రం లేనిది పదార్థంతో ప్రతిరోజు చేయటమే అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు నోటిఫికేషన్ రావట్లేదు గురువుగారు అని అంటున్నారు యూట్యూబ్ అల్గారదంలో ఒక్కొక్కసారి కొంతమంది పంపిస్తూ ఉంటుంది కొంతమంది పంపించదు అలాగే మీరు ప్రతిరోజు కూడా మన ఛానల్లో రెండు మూడు వీడియోలు వస్తూ ఉంటాయి మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా అలాగే ఛానల్లో ఉన్న మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఎందుకంటే ప్లేలిస్ట్లో కూడా కంపల్సరీగా వీడియో పెట్టడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే వీడియో రానివారు ఒకవేళ వీడియో వచ్చిన వారి స్నేహితులకి ఫార్వర్డ్ చేయాలనుకుంటే మీరు అలా కూడా ఫార్వర్డ్ చేయవచ్చు అలాగే మీ అందరికీ నా వినభవం ఏంటంటే ఎప్పుడూ కూడా ఇలాంటి ఉపాధి చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేయండి పదార్థం చెప్పిన పదార్థం అలాగే ఇప్పుడు మట్టి పాత్ర కావాలి మట్టి పాత్రలో చేయాలి లేదంటే వేరే పాత్రలో చేస్తే ఫలితం రాదంటే అనుకున్న ఫలితాలు రాకపోగా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే దీంట్లో ఆ శక్తి దాగి ఉంటుంది ఆ సమయానికి ఆ శక్తి ఉపయోగపడుతుంది ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత్రే నమ